నమస్తే అండి, నా పేరు డాక్టర్ అజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కలరోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే మయాస్థీనియా గ్రేవిస్. మయాస్థీనియా గ్రేవిస్ అంటే జనరల్గా ఇది అన్ని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ మనం తీసుకుంటే ఈ డిసీజ్ అనేది ఫిమేల్స్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుందండి. సో ఫిమేల్స్లో ఏంటంటే యంగర్ ఏజ్ గ్రూప్ ఎవరైతే 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ల వయసు వాళ్ళు ఉంటారో వాళ్ళలో ఈ మయాస్థీనియా గ్రేవిస్ అనేది జనరల్గా కనిపిస్తుంటుంది. అదే మగవాళ్ళల్లో తీసుకుంటే ఆఫ్టర్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 55-60 ఇయర్స్ తర్వాత ఈ మయాస్థీనియా గ్రేవిస్ అనే కండిషన్ కనిపిస్తుంటుంది. సో మయాస్థీనియా గ్రేవిస్ అంటే జనరల్గా మనం తెలుగులో మాట్లాడుకోవాలంటే కండరాల బలహీనత, నరాల బలహీనతగా జనరల్గా మన వాడుక భాషలో మనం చెప్పుకుంటూ ఉంటాము. సో మయాస్థీనియా గ్రేవిస్ అనే కండిషన్ జనరల్గా కంపారిటివ్గా ఫిమేల్స్ మేల్స్లో తీసుకుంటే ఫిమేల్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మయాస్థీనియా గ్రేవిస్ అనేది ఏమిటంటే జనరల్గా ఎసిటైల్ కోలిన్ రిసెప్టర్స్ ఏవైతే మనకి కండరాలు ఏవైతే మనకు ఉంటాయో మనకి మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఫ్యాన్ స్విచ్ చేయాలి అంటే జనరల్గా మనకి ఇంపల్స్ రావాల్సింది ఉంటుంది. ఆ ఇంపల్స్ అనేది జనరల్గా మనకి మెదడు నుంచి బ్రెయిన్ నుంచి మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా మనకి నాడీ వ్యవస్థ ద్వారా నర్వస్ సిస్టమ్ ద్వారా మనకి మసిల్ మీదకి కండరాల మీదకి వచ్చిన తర్వాత ఈ కండరాల మీద ఏదైతే మనకి ఎసిటైల్ కోలిన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయో ఆ రిసెప్టర్ స్టిమ్యులేట్ అయితే మనకి ఆ ఇంపల్స్ ద్వారా మనం వెళ్ళి ఫ్యాన్ స్విచ్ చేయాల్సింది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే మనకు ఒక కమాండ్ వచ్చిన తర్వాత మనకి బ్రెయిన్ నుంచి మనం వెళ్ళి ఆ పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పని మనం అక్కడ మనం పెర్ఫార్మెన్స్ చేయలేము, మనం ఆ ఫ్యాన్ స్విచ్ చేయలేము. అంటే మనకి ఇన్వాలంటరీ కోఆర్డినేషన్ ఆ మసిల్స్ అనేది కండరాలు వీక్ అయిపోవటం వల్ల ఎసిటైల్ కోలిన్ ఏవైతే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయో ఆ కండరాల దగ్గర బ్లాక్ అయిపోవటం వల్ల మనకు ఆ సిగ్నల్ అనేది మనకు మెదడు నుంచి రాదు. సో ఇక్కడ వాలంటరీ ఇన్వాలంటరీ కోఆర్డినేషన్ ఆఫ్ మసిల్స్ అనేది మనకి బ్రెయిన్ నుంచి నాడీ అంటే మనకి కండరాల నుంచి నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ నుంచి మనకి బ్రెయిన్. సో ఈ కోఆర్డినేషన్ అనేది గ్యాప్ వచ్చేయటం వల్ల ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి మనకు ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోవటం వల్ల ఆ న్యూరాన్స్ దగ్గర మనకి ఈ నర్వస్ సిస్టమ్ నుంచి మనకు ఆ కమాండ్ రాకపోవటం వల్ల మనం ఆ పని అనేది మనం చేయలేము. సో ఈ దీన్ని మనం ఈ కండిషన్ మనం గ్రాడ్యువల్గా మనం మయాస్థీనియా గ్రేవిస్ అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలా ఈ కండరాల బలహీనత వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా వేస్టింగ్ ఆఫ్ ద మసిల్స్ అంటే ఆ కండరాలు ప్రాపర్గా బలహీనం అయిపోవటం, అక్కడ నుంచి అసలు అది పూర్తిగా కోఆర్డినేషన్ అనేది తగ్గిపోవటం, ఈ వాలంటరీ ఇన్వాలంటరీ మసిల్స్ యొక్క రిఫ్లెక్స్ అనేది తగ్గిపోవటం, సో ఆ వర్క్ అనేది మనం పెర్ఫార్మ్ చేయలేకపోవటం వల్ల గ్రాడ్యువల్గా ఆ కండరాలు ప్రోటీన్స్ అనేవి తగ్గిపోయి ఈ వాల్యూస్ ఈ సిపికే వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ ఎసిటైల్ కోలిన్ రిసెప్టర్స్ ఈ యాంటీబాడీస్ ఏవైతే మనకు రిలీజ్ అవుతూ ఉంటాయో ఆ న్యూరో ట్రాన్స్మిటర్ జంక్షన్ దగ్గర ఆ సిగ్నల్ దగ్గర అవి బ్లాక్ అయిపోవడం వల్ల మన వర్క్ అనేది మనం పెర్ఫామ్ చేయలేకపోవడం వల్ల ఆ గ్రాడ్యువల్గా మసిల్స్ అనే కండరాలు అంటే మసిల్ వేస్టింగ్ డెవలప్ అయిపోవడం వల్ల మనకి కోఆర్డినేషన్ అనేది తగ్గిపోయి మనం గ్రాడ్యువల్గా మనం వర్క్ పర్ఫార్మెన్స్ పూర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ మసిల్స్ వచ్చేయడం వల్ల మనకి పూర్తి ఒకనొక స్టేజ్లో గ్రాడ్యువల్గా ఈ డిసీజ్ మనం ప్రోగ్రెసివ్ డిసీజ్గా చెప్తూ ఉంటాం. కాబట్టి ఇనీషియల్ స్టేజెస్లో మైల్డ్ మోడరేట్ సివియర్ క్లాసిఫికేషన్ మనం చెప్పుకుంటూ ఉంటాం. మైల్డ్ నుంచి మొదలైన వ్యాధి మోడరేట్కి వెళ్ళి మోడరేట్ నుంచి సివియర్కి వెళ్ళిపోయి గ్రాడ్యువల్గా బెడ్ రిడెన్ అయిపోవడం అనేది జనరల్గా మనకి ఇండివిజువల్స్లో ఆ మయాస్థీనియా గ్రేవిస్ యొక్క పేషెంట్లో మనకి కండిషన్ అనేది ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది కండిషన్స్లో మనకి మయాస్థీనియా గ్రేవిస్లో ఎర్లీ లక్షణాలు మనం చూసుకుంటే కన్ను అంటే డ్రూపింగ్ ఆఫ్ అప్పర్ ఐలిడ్ అంటే జనరల్గా టోసిస్ అని చెప్తూ ఉంటాం. అంటే ఇన్వాలంటరీగా మనకి మన కంట్రోల్ అంటే మనకి ఈ కళ్ళు ఆర్పటం అప్పర్ ఐలిడ్స్ అనేవి మనకి మన కంట్రోల్ మనకు కావాల్సినప్పుడు మనం కళ్ళు ఆర్పటం చేయటం మన కంట్రోల్ మనకు ఉంటుంది. సో ఈ మయాస్థీనియా గ్రేవిస్ కండిషన్స్లో ఏంటంటే ఆ కంట్రోల్ అనేది పోవటం వల్ల ఆటోమేటిక్గా అప్పర్ ఐలిడ్ అనేది మనకు తెలియకుండానే మన కన్ను పడిపోవటం లేదంటే ఈ కన్ను అలా కన్ను రెప్ప అనేది వాలిపోయి ఆ కన్ను అనేది మూసుకుపోవడం అనేది జనరల్గా జరుగుతుంటుంది. కొంతమందిలో ఏదైనా మనం స్మైల్ చేసినా నవ్వినా మన ఆ ఫేషియల్ మసిల్స్ ఏవైతే ఉంటాయో ఆ మసిల్ గారి వీక్నెస్ వచ్చేయటం వల్ల అది ఒక రకమైన మాస్క్డ్ ఫేస్ లాగా అంటే ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఎటువంటి ఒక ఆ ఫేస్ మీద ఎటువంటి స్మైల్ కానీ ఏమీ లేకుండా ఒక రకమైన మాస్క్డ్ ఫేస్ ఎటువంటి ఇమోషనల్ ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఆ ఫేషియల్ మసిల్స్ అనేవి అలా నిర్జీవంగా అలా ఉండిపోవడం వల్ల ఆ మనిషిలో ఈ మయాస్థీనియా గ్రేవిస్ ఉందేమో అనేది మనం కండిషన్ అనేది మనం సస్పెక్ట్ చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏదైనా వాటర్ తాగినా లేదంటే ఏదైనా ఫుడ్ తినేటప్పుడు మనం మింగాల్సి అనుకున్నా ఆ మసిల్స్ అనేది ఆ ఏరియాలో వీక్ అయిపోవటం ఆ కోఆర్డినేషన్ అనేది మస్కులర్ వీక్నెస్ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల మనం మింగాలి లేదంటే ఏదైనా బ్రష్ చేసుకున్నప్పుడు వేయాలన్నా ఆ మస్కులర్ వీక్నెస్ వచ్చేయటం వల్ల ఆ ప్రాపర్ పెర్ఫార్మెన్స్ ఆ ప్రాపర్ రిఫ్లెక్స్ యాక్షన్ ఆ మస్కిల్స్ వీక్ అయిపోవడం వల్ల ఆ ప్రాపర్ వర్క్ అనేది చేయలేకపోవటం వల్ల ఈ మయాస్థీనియా గ్రేవిస్ కండిషన్స్లో క్లినికల్గా మనకి ఆ పేషెంట్స్లో కనిపిస్తుంది. సో ఈ 10 కండిషన్స్లో ఏంటంటే మనం హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఆ పేషెంట్కి ఆ ఎక్స్వైజెడ్ పేషెంట్కి మనం ఆ కండిషన్ ఎలా ఉంది ఆ సిపికే వాల్యూస్ ఎలా ఉన్నాయి
యాంటీబాడీస్ మ్యాస్తీనియా గ్రేవ్స్కి సంబంధించిన ఐజీజీ యాంటీబాడీస్ ఎలా ఉన్నాయి, మొత్తం నర్వస్ సిస్టమ్ సంబంధించిన ప్రొఫైల్ అంతా మనం ఒకసారి రక్త పరీక్షలని చేపించుకుంటూ మన దగ్గర హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మనం ఈ జింకమ్ మెట్ కానీ ప్లమ్మమ్ మెట్ కానీ ప్రాపర్గా నాడీ వ్యవస్థ మీద ఆ నరాల బలహీనత ఏదైతే ఉందో ఆ నరాల బలహీనత తద్వారా మనకు వచ్చే కండరాల బలహీనత డిసీజ్ యొక్క ప్రోగ్రెషన్ ఎలా ఉంది, అది మైల్డ్ డిసీజ్లో ఉందా, మోడరేటా, సివియరా, లేదంటే ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ వ్యాధి గ్రస్తుల్లో అంటే ఇండివిజువల్లో మనకి ఏదైనా కనిపిస్తున్నాయి అనేది మనం ప్రాపర్గా కాన్స్టిట్యూషనల్ వైజ్ మనం క్లినికల్గా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏ కనిపిస్తున్నాయి కాన్స్టిట్యూషనల్గాను తద్వారా మనం సిమ్టమాటిక్గా మన దగ్గర హోమియోపతికి మెడిసిన్స్ ఏవైతే మనకి నాడీ వ్యవస్థ మీద కానీ కండరాల బలహీనత ఇంప్రూవ్ అవ్వడం కానీ ఆ నాడీ మండలం మీద పనిచేసే మందులు మన దగ్గర ఏవైతే ఉన్నాయి, మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ ప్రొటెన్సీ ద్వారా మనం మెడిసిన్స్ అనేవి అడ్మినిస్టర్ చేయగలిగితే ఆ డిసీజ్ యొక్క ఎక్స్టెంట్ ఎలా ఉంది, ఆ స్కోప్ అండ్ లిమిటేషన్స్, మళ్ళీ మనం హోమియోపతి ట్రీట్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇచ్చిన మెడిసిన్స్గా ఆ కండిషన్ ఎలా మనం ఇంప్రూవ్ చేయగలమని ఇవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఖచ్చితంగా అది మైల్డ్ మోడరేట్ దశలో ఉంటే ఆ పేషెంట్ ఆ మయస్థినియా గ్రేవిస్ ఉంటే ఆ పేషెంట్ ఎర్లీ స్టేజెస్లో లేదంటే మోడరేట్ దశలో లక్షణాలు మనం ఆ పేషెంట్లో ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం బెస్ట్ రిజల్ట్స్ హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మనం అందించగలమని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.